లోకేష్ కేటీఆర్ దూకుడులో ఎవరు ఫస్ట్? ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సీఎంల తనయులుగా రాజకీయ అరంగేట్రం చేసిన లోకేష్ కేటీఆర్ల రాజకీయ ప్రస్థానంపై తాజాగా చర్చ ప్రారంభమైంది. 2019 ఎన్నికలు దూసుకువస్తున్న సమయంలో వీరిద్దరూ ఏ విధంగా ముందుకు సాగుతారు అనే అంశాన్ని విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ విషయానికి వస్తే, ప్రస్తుతం రెండు శాఖలకు ఆయన సారథ్యం వహిస్తున్నారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, ఐటీ శాఖలను లోకేష్ చూస్తున్నాడు. దీనికి చంద్రబాబు కూడా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నర తర్వాతే లోకేష్ కేబినెట్లోకి అడుగుపెట్టారు. అది కూడా అందరూ దొడ్డిదారి అని పిలిచే మండలి నుంచి లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారు. తన శాఖల వరకు పర్వాలేదని అనిపిస్తున్నా, ఇటీవల కాలంలో మిగిలిన శాఖల్లోనూ ఆయన వేలు పెడుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. అధికారుల బదిలీలు, ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో జరిగిన డీఎస్పీల బదిలీల విషయంలో లోకేష్ ఇష్టానుసారం వ్యవహరించారనే టాక్ బాగా వినిపించింది. అదేవిధంగా కొన్ని శాఖలపైన ఆయన పట్టు బిగించారని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా, అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. దీనికి ప్రత్యేక కారణం, ఇప్పటికే రాష్ట్రంలోని 175 స్థానాలకు అధికార పార్టీకి లెక్కకు మించి సభ్యులు ఎక్కువ మందే ఉన్నారు. దీంతో ఏ సీటును లోకేష్కు కేటాయించాలనే విషయమే ప్రథమంగా సమస్య తెచ్చేలా కనిపిస్తోంది. లోకేష్ పోటీ చేయడానికి ఇప్పటికీ ఓ బలమైన నియోజకవర్గం అంటూ కనపడడం లేదు. దీంతో ఆయన మళ్లీ మండలిలో కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో చంద్రబాబు ఏ విధంగా ముందుకు వెళతారో చూడాలి. ఇక తెలంగాణ సీఎం కుమారుడు కేటీఆర్ విషయాన్ని చూస్తే, తెలంగాణ ఉద్యమం సమయంలోనే వీధుల్లోకి వచ్చిన కేటీఆర్ ఆ తర్వాత రాష్ట్ర ఆవిర్భావం, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటుతో మంత్రి అయిపోయారు. ఆ తర్వాత ఆయన తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. సిరిసిల్ల నుంచి ఇప్పటికీ 3 సార్లు గెలుపొంది రికార్డు సొంతం చేసుకున్నారు. వాయిస్ రైజింగ్ నేతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన జీఏఎస్ సదస్సు అంతా కేటీఆర్ కనసానంలోనే జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సైతం హాజరై కేవలం కేటీఆర్నే రంగంలోకి దింపారు. సో దీంతో తెలంగాణలో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా కేటీఆర్ను నెంబర్ 2 పొజిషన్లోకి తేవాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కేటీఆర్ వర్గం ఉంది. కేటీఆర్ అటు ప్రభుత్వంతో పాటు ఇటు పార్టీలో పట్టు పెంచేసుకున్నారు. వచ్చే ఎన్నికల వేళ కేటీఆర్ తన అనుచరులకు భారీగా టికెట్లు ఇప్పించుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు వరకు కేసీఆర్కు రైట్ హ్యాండ్గా ఉన్న కేసీఆర్ మేనల్లుడు హరీష్ క్రమక్రమంగా పక్కకు వెళ్ళిపోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ ఇద్దరు సీఎంల వారసుల్లో లోకేష్ ఓ అడుగు వెనకే ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికీ లోకేష్ డైలాగ్ డెలివరీలో మార్పు రావడం లేదని, వాడి వేడి ఉండడం లేదని చెబుతున్నారు. ఇక కేటీఆర్ దూకుడుకి మాత్రం పగ్గాలు లేకుండా పోతున్నట్లే ఉంది.